ప్రపంచకప్ విజేతగా నిలవాలన్న మెస్సీ చిరకాల స్వప్నం నెరవేరింది ఆదివారం జరిగిన ఫైనల్లో గెలుపుతో ఆయన కీర్తి కిరీటంలో వరల్డ్ కప్ కలికితురాయి చేరింది ఈ విజయంతో మెస్సీ సహా అతడి అభిమానులు సంతోషంలో మునిగిపోయారు అతడి కుటుంబం సైతం తమదైన శైలిలో సెలబ్రేట్ చేసుకుంది ముగ్గురు పిల్లలతో ఈ మ్యాచ్కు హాజరైన మెస్సీ సతీమణి ఆంటోనీలా రోకుచో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి ముగ్గురు కొడుకులతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులొచ్చింది ఇన్స్టా వేదికగా వాటిని పంచుకుంటూ మెస్సీపై ప్రేమను చాటుకుంది మెస్సీ వ్యక్తిగత జీవితం కుటుంబానికి సంబంధించిన ఈ ఫోటోలు నిమిషాల్లోనే వైరల్గా మారాయి దీంతో ఆంటోనీలా రొకజో గురించి నటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు మెస్సీ ప్రొఫెషనల్ కెరియర్ ఎంత అద్భుతమైనదో ఆయన లవ్ స్టోరీ కూడా అంతే అద్భుతమైనది ఆంటోనీలా స్వస్థలం రొసారియో అర్జెంటీనాలోని మూడో అతిపెద్ద పట్టణం మెస్సీ పుట్టింది కూడా ఇక్కడే ఆంటోనీలా కజిన్ లూకాస్ కాగ్లియా మెస్సీకి చిన్ననాటి స్నేహితుడు కాగా లూకాస్ కూడా ఫుట్బాలరే మిడ్ఫీల్డర్గా గుర్తింపు దక్కించుకున్న అతడు కొన్నాళ్ళు కోచ్గాను వ్యవహరించాడు అలా కామన్ ఫ్రెండ్ లూకాస్ ద్వారా చేరువైన మెస్సీ ఆంటోనీలాల స్నేహం వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది ఈ క్రమంలో సహజీవనం చేసిన ఈ జంట బార్సిలోనా అర్జెంటీనా జట్ల తరపున మెస్సీ అరంగేట్రం జరిగిన మూడేళ్లకు అంటే రెండు వేల ఎనిమిదిలో తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నట్టు ప్రకటించారు ఆంటొనీలా హ్యూమానిటీస్ సోషల్ సైన్సెస్ విభాగంలో బ్యాచులర్ డిగ్రీ చదివింది డెంటల్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది మెస్సీ బార్సిలోనాకు ఆడుతున్న సమయంలో అతనికి మరింత చేరువైన ఆమె ప్రస్తుతం మోడల్గా కెరియర్ కొనసాగిస్తోంది పిల్లల పెంపకంలో కీలకపాత్ర పోషిస్తూ మెస్సీ కెరియర్లో విజయవంతంగా ముందుకు సాగేలా ప్రోత్సహిస్తోంది ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చిన తర్వాత మెస్సీ ఆంటోనీలా పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదిహేడులో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది కాగా పెళ్లైన ఏడాదికి ఈ జంటకు మరో కుమారుడు సిరో జన్మించాడు తియాగో మాటియోలకు తమ్ముడు వచ్చాడు మెస్సీ ముగ్గురు కుమారులు కూడా ఫుట్బాల్కు వీరాభిమానులు తల్లితో కలిసి తండ్రి ఆడే మ్యాచ్లు చూసేందుకు వెళ్లడం వీరికి అలవాటు ఇక మెస్సీ పెద్ద కొడుకు తియాగో తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు ఆటల్లో ఓనమాలు నేర్చుకుంటున్న జూనియర్ మెస్సీ తండ్రిలాగే స్టార్ ఫుట్బాలర్గా ఎదగాలనే పట్టుదలతో ఉన్నాడు మెస్సీకి భార్య మీద పిచ్చి ప్రేమ ఆమెకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఆరాధిస్తాడు తన భార్య గురించి ఓ ఇంటర్వ్యూలో ఎంతో గొప్పగా చెప్పుకున్నాడు ఆమెలో అన్ని మంచి లక్షణాలే అంటాడు ఎలా జీవించాలో ఆమెకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదని గొప్ప వ్యక్తిత్వం మాత్రమే కాదు తెలివికీ కొదవలేదని భార్య పట్ల ప్రేమను చాటుకున్నాడు అయితే భార్య ఆంటనీలా కాకుండా మరో ఇద్దరు మహిళలతో మెస్సీకి రొమాంటిక్ లింకులు ఉన్నాయంటారు రెండు వేల ఆరులో అర్జెంటీనా మోడల్ మకరీనా లెమోస్తో డేటింగ్ చేశాడని వార్తలు వినిపించాయి అప్పుడు అతని కెరియర్ ప్రారంభదశ ఆమెది కూడా రొసారియోనే మీడియా కథనాల ప్రకారం మెస్సీ ఆమెతో చాలాకాలం డేట్ చేశాడు అప్పుడు మెకరేనా లెమోస్ వయసు పద్నాలుగు కాగా మెస్సీకి పద్దెనిమిది అయితే మెకరీనా ఏనాడో తాను మెస్సీతో డేటింగ్లో లేరని చెప్పింది కాని ఆమెతో బలవంతంగా అలా చెప్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అలాగే రెండువేల ఎనిమిదిలో మోడల్ లూసియానా సలాజర్తో మెస్సీ రొమాన్స్ వార్తల్లో నిలిచింది వారిద్దరూ డేటింగ్లో ఉన్నారన్న వార్తలు గుప్పమన్నాయి అప్పుడు ఆమె అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు రెండు వేల ఆరు ప్రపంచకప్ సందర్భంగా ప్రభుత్వం ఆమెను అర్జెంటీనా జాతీయ జట్టు ప్రతినిధిగా ఎంపిక చేసింది దాంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది తరువాత రెండేళ్లకు ప్రస్తుత భార్య ఆంటొనీలా రోగుజాతో వ్యవహారం అందరికీ తెలిసిందే